ప్రస్తుత మానవ జీవితంలో వేలిముద్రల అవసరం ఎంత ఉందో మనకు తెలుసు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లాగ్గానో లేదో ఏదో కారణం వలనో వ్యక్తిని గుర్తించడానికి వేలిముద్రలను వాడుతున్నాము. అసలు వేలిముద్రలు ఎలా పనిచేస్తాయి, ఎందుకు ఇద్దరి చేతి వేలిముద్రలు ఒకేలా ఉండవో ఈ వీడియోలో తెలుసుకుందాం. వేలిముద్రలు ప్రస్తుత కాలంలోకి రావడానికి కొన్ని గంటల పరిశీలన, కొంతమంది శ్రమ, కొన్ని దశాబ్దాల సమయం పట్టింది. అయితే అందులోని కొన్ని సంఘటనల గురించి తెలుసుకుంటే, క్రీస్తుపూర్వం 200 మొదటిసారి ప్రాచీన చైనాలో మట్టి పలకలపై మానవ చేతి వేలిముద్రల అవశేషాలు కనిపించాయి. వీరు ఆ కాలంలోనే వ్యాపార ఒప్పందాల కోసం వేలిముద్రలను సంతకాలుగా వాడేవారు. 1858 బ్రిటిష్ నిర్వాహకుడైన సర్ విలియం హెర్షెల్ భారతదేశంలో సివిల్ కాంట్రాక్టులకు సంబంధించిన డాక్యుమెంట్స్పై వేలిముద్రలను సంతకాలుగా ఉపయోగించారు. 1880 డాక్టర్ హెన్రీ ఫాల్స్ అనే స్కాటిష్ డాక్టర్ జపాన్లో నేచర్ అనే ఆర్టికల్ ప్రచురించాడు. ఇందులో వేలిముద్రల గురించి కొద్దిగా చెప్పాడు. 1882 ఆల్ఫోన్స్ బెట్టిలియన్ అనే మానవ శాస్త్రవేత్త నేరస్తులను గుర్తించడానికి ఒక పద్ధతిని కనుగొన్నాడు. ఈ పద్ధతిలో పట్టుబడ్డ నేరస్తుల శరీరాన్ని ఖచ్చితమైన కొలతలు సేకరించి ముఖాన్ని పలు రకాలుగా ఫోటోలు తీసి వారి యొక్క సమాచారాన్ని సేకరించేవాడు. సేకరించిన సమాచారంతో నేరస్తుల శరీరంతో పోల్చి వారిని పట్టుకునేవారు. దీన్నే బెట్టిలియన్ పద్ధతి అంటారు. 19వ శతాబ్దంలో ఈ పద్ధతి ద్వారానే నేరస్తులను పట్టుకునేవారు. 1891 అర్జెంటీనా పోలీస్ అధికారిగా పనిచేస్తున్న జువాన్ వెటిక్ నేరస్తుల వేలిముద్రలను సేకరించడం మొదలుపెట్టాడు. 1892 చార్లెస్ డార్విన్ బంధువైన సర్ ఫ్రాన్సిస్ గోల్టన్ మొదటిసారి వేలిముద్రల గురించి ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. ఈ పుస్తకంలో వేలిముద్రలు 3 రకాలుగా ఉంటాయని, అవి ప్రత్యేకమైనవని చెప్పాడు. వేలిముద్రలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచాడు. 1896 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోలీస్ వారు నేషనల్ బ్యూరో ఆఫ్ క్రిమినల్స్ ఐడెంటిఫికేషన్ను ఏర్పాటు చేశారు. ఇందులో అరెస్టుకు సంబంధించిన నేరస్తుల పూర్తి వివరాలను పొందుపరిచేవారు. 1901 బెంగాల్లో ఐజీగా పనిచేస్తున్న సర్ హెడ్వర్డ్ ఎన్నీ వేలిముద్రల వర్గీకరణ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. ఈ వ్యవస్థలో వేలిముద్రల ఆకృతిని బట్టి వేళ్లను వర్గీకరించేవారు. ఈ వర్గీకరణ వ్యవస్థ ఇంగ్లాండ్లో అధికారికంగా స్వీకరించబడింది. 20వ శతాబ్దంలో జరిగిన ఒక సంఘటన వల్ల వేలిముద్రల ఉపయోగం పెరిగిందని చెప్పవచ్చు. 1903 పోలీసులు ఒక వ్యక్తిని హత్యానేరం కింద పట్టుకున్నారు. అతని పేరు విల్వెస్ట్. బెట్టిలియన్ పద్ధతి ద్వారా చూసినప్పుడు అతనితో సరిపోయేవి, కానీ ఆ వ్యక్తి మాత్రం నేను ఎలాంటి హత్య చేయలేదని చెప్పేవాడు. అయితే హత్య జరిగిన స్థలం నుండి రక్తపు వేలిముద్రలు సేకరించి విల్ చేతివేళ్లతో పోలుస్తారు, కానీ ఆ వేలిముద్రలు సేకరించిన వేలిముద్రలతో సరిపోవు. తర్వాత అతనిని నిర్దోషిగా విడుదల చేస్తారు. అసలైన హంతకుని పేరు విలియం వెస్ట్. కొన్ని రోజులకు హత్య చేసిన వ్యక్తిని పట్టుకుంటారు. ఈ సంఘటన వల్ల వేలిముద్రల ప్రాధాన్యత తెలిసింది. అలాగే 1908 ఫింగర్ ప్రింట్తో కూడిన కార్డులను ముద్రించడం, 1911 ఇల్నాయ్ స్టేట్ సుప్రీంకోర్టు వేలిముద్రలు నమ్మకమైనవని, నేరస్తుల నిర్ధారణలో వేలిముద్రలు సాక్ష్యంగా తీసుకోబడతాయని చెప్పింది. అప్పటి నుండి యుఎస్ కోర్టులలో వేలిముద్రలు నేర సాక్ష్యంగా తీసుకోవడం ప్రారంభించారు. 1924 ఎఫ్బిఐ వారు వాడడం, అలాగే 1980 మొదటి కంప్యూటర్ డేటాబేస్ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఆధునిక కాలంలో వేలిముద్రల ఉపయోగం పెరిగింది. సరే, ఇప్పుడు వేలిముద్రలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. శిశువు గర్భంలో ఉన్న 10వ వారంలో వేలిముద్రలు ఏర్పడడం మొదలవుతుంది. గర్భంలోని పిండం యొక్క చేతివేళ్ళు లేదా కాలివేళ్ల చివర ఉబ్బెత్తు లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. వీటినే వోలార్ ప్యాడ్స్ అంటారు. అయితే ఇక్కడ బయటి చర్మం, మధ్య చర్మం మధ్య బేసల్ పొర రెండింటికి అతికి ఉంటుంది. మిగిలిన 2 చర్మపు పొరల కంటే బేసల్ పొర వేగంగా పెరుగుతుంది. దీనివల్ల బయటి చర్మంపై ఒత్తిడి ఏర్పడి గట్లు లేదా అలలాంటి నిర్మాణం ఏర్పడుతుంది. 15వ వారం వచ్చేసరికి వోలార్ ప్యాడ్స్ తగ్గుముఖం పడి వేలిముద్రల నిర్మాణం ఆగిపోతుంది. ఈ సమయంలోనే బయటి చర్మం, బేసల్ పొర, మధ్య చర్మపు పొరల మధ్య ఎన్కోడ్ చేయబడి శాశ్వత వేలిముద్రలుగా మారిపోతాయి. కాబట్టే వయసు మారిన చేతి వేలిముద్రలు మారవు. ఒకవేళ వేలిముద్రలు చెరిగినా తిరిగి మళ్ళీ ఏర్పడతాయి. ఒకేలాంటి వేలిముద్రలు ఎందుకు ఏర్పడవో చూద్దాం. పిండదశలో ఉన్న శిశువుకు వేలిముద్రలు ఏర్పడడానికి గర్భంలోని భౌతిక పరిస్థితులు కారణమవుతాయి. ఉదాహరణకు గర్భంలోని వాతావరణం, గురుత్వాకర్షణ, బొడ్డు ప్రేగు స్థానం, తల్లి పిండం మధ్య పోషణ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, హార్మోన్ల స్థాయి, గర్భంలో శిశువు పిండస్థానం, కేశనాళికల ఆకృతి,
శిశువు గర్భగోడలం తాకడం వంటివి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల వల్ల ఒకే గర్భంలో పెరుగుతున్న రెండు శిశువులకు కూడా ఒకేలాంటి వేలి ముద్రలు ఏర్పడవు. అంతెందుకు, మన చేతి ఏ రెండు వేలు ముద్రలు తీసుకున్నా అవి కూడా ఒకేలా ఉండవు. కవల పిల్లల్ని ముఖంతో మోసం చేయవచ్చు, కానీ వేలిముద్రలతో అది సాధ్యం కాదు. జీవశాస్త్రపరంగా ఒకేలాంటి వేలిముద్రలు మళ్ళీ మళ్ళీ ఏర్పడే అవకాశం లేదని చెబుతుంది. ఇది ఎలా సాధ్యమో అంత చిక్కట్లేదు. ఎలా వేలిముద్రలను గుర్తిస్తారు? చేతి వేలిపై ఎత్తైన గీతల నిర్మాణం గమనించవచ్చు. ఈ గీతలు అంతమయ్యే చోట రెండు రకాల ఆకృతులు కనిపిస్తాయి. ఒకటి రెండు భాగాలుగా విభజించినట్లు ఉండడం, రెండు ఆగిపోయినట్లు ఉండడం. సాధారణంగా సగటు మానవునిలో వేలిముద్రలపై 50 అంతమయ్యే చోట్లు ఏర్పడతాయి. అంతమయ్యే చోట్లు రెండు రకాలు కాబట్టి 2 ఘాతం 50 చేస్తే ఇంత వస్తుంది. అంటే ఇన్ని రకాల అంతమయ్యే స్థానాలు ఏర్పడే అవకాశం ఉందన్నమాట. అంతమయ్యే చోట్ల స్థానాలు మరియు వాటి సంఖ్య ఆధారంగా వేలిముద్రలను గుర్తిస్తారు. గణితపరంగా మన వేలిముద్రలు ప్రత్యేకమైనవి. మీరు ఆధార్ లేదా వేలిముద్రలకు సంబంధించిన స్కాన్ వద్ద చూస్తే అంతమయ్యే చోట్లను బాక్స్ లాంటి నిర్మాణంతో కనిపిస్తాయి. మీరు రెండు వేరువేరు ఆధార్ కార్డులు గమనిస్తే అర్థమవుతుంది. ఫింగర్ ప్రింట్ స్క్రానర్లు వేలిముద్రల ఆకృతులను బైనరీ కోడ్గా మారుస్తుంది. అలాగే వేలిముద్రలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. అవి ఆర్చ్, ఓరల్, లూప్. ఓలార్ ప్యాడ్స్ ఆకృతిని బట్టి ఇవి మారుతాయి. ఉదాహరణకు ఓలార్ ప్యాడ్స్ చిన్నది అయితే ఆర్చ్గా, పెద్దది అయితే ఓరల్గా, ఒక పక్కకు ఏర్పడితే లూప్గా మారుతాయి. మీ వేలిముద్ర ఏ ఆకృతిలో ఉందో కింద కామెంట్ చేయండి. ఈ ఆకృతులు జాతిని కూడా సూచిస్తాయి. ఎలా అంటే, ఆఫ్రికన్ వాసులకు ఆర్చ్ వంటి నిర్మాణం, యూరోపియన్ వారికి లూప్ వంటి నిర్మాణం, ఆసియా వారిలో ఓరల్ వంటి నిర్మాణం ఎక్కువగా కనిపిస్తుంది. ఏది ఏమైనా, వేలిముద్రలు ఎందుకు ఇంత ఖచ్చితంగా ప్రత్యేకంగా ఏర్పడుతున్నాయనే విషయం ఇంకా రహస్యంగానే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వారికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.